ఇలాంటి ఫాసిస్ట్ ఫోర్సెస్ అంటే మనకు ఎగ్జాంపుల్ ఉంది ఇటలీలో కానీ జర్మనీలో కానీ, మొదటి 5 ఏళ్ళు 10 ఏళ్ళు బాగానే నడిచింది కానీ తర్వాత దాని హిట్లర్కే వ్యతిరేకంగా ఆయా దేశాలను పెద్ద ఉద్యమాలు సాగింది చాలా స్ట్రాటజికల్గా. చివరికి ఈ నిజానికి రష్యన్ సైన్యం ప్రవేశించడానికి ముందే జర్మనీలో కానీ ఇటలీలో కానీ వాళ్ళిద్దరు చనిపోయారు, హిట్లరు ముస్సోలిని ఇద్దరు కూడా, 2-3 రోజులు తేడాలు ఆ తర్వాతే రష్యన్ సైన్యం ప్రవేశించింది. అంటే దాని అర్థం ఏంటంటే ఇటలీలో జర్మనీలో ఉన్నటువంటి మేధావర్గమే వాళ్ళు కూల్చేసే పరిస్థితి తీసుకొచ్చింది అని ఒక అర్థం. అలాంటి ప్రయత్నం ఎందుకు భారతదేశం జరగడంలా? మనలోనే ఒక ఫాసిజం ఉందా? మన ఆలోచనలో ఫాసిజం ఉన్నదా? యాంటీ ఫాసిస్ట్ మూమెంట్ భారతదేశంలో బలపడటం లేదు ఎందువల్ల? అసలు యాంటీ ఫాసిస్ట్ మూమెంట్ బలపడకపోవటానికి కారణం అది ఫాసిజంగా దేశ ప్రజలు భావించడానికి వీలు లేకుండా అది నేషనలిజంగా మత్తు పెట్టబడుతుంది. అక్కడ కూడా అదే, జర్మనీలో కూడా సోషలిస్ట్ నేషనలిజం కదా దాని పేరు. ఉండొచ్చు, కానీ ఇక్కడ డీప్ రూటెడ్ క్యాస్ట్ సిస్టమ్ ఉంది. అనదర్ ప్లస్ పాయింట్ కింద, అడిషనల్ ఫ్యాక్టర్ కింద, అది మేధోపరమైన శక్తులుగా స్వతంత్రంగా ఆలోచించగలిగిన, స్వతంత్రంగా కనీసం తిండి తినగలిగిన, పెళ్లి చేసుకోగలిగిన దానికి కూడా అవకాశం ఇవ్వదు. అది ఇట్స్ ఎ ఫిక్స్డ్ సిస్టమ్. నీకు ఒక కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం నుంచి బ్రాహ్మలే కాదు, ఈ సామాజిక వర్గం నుంచి కూడా స్వతంత్రమైన భావాలతో కూడిన ఒక మేధావి అమర్చి కావటం అనేది కనపట్లేదు. ఎక్కడో ఒక చోట కమ్మతనం చూపిస్తున్నాడు, రెడ్డితనం చూపిస్తున్నాడు. విప్లవ సంస్థలు ఉండేవాళ్ళు కూడా అలాంటి నిన్న మీరు గమనిస్తే ఒక కొండపల్లి సీతారామయ్య మీటింగ్ సంస్మరణ సభ జరిగింది. ఎవరో అడిగారు కులం గురించి ఏదో ప్రస్తావన, మీరు కూడా దిగొచ్చిన తర్వాత ఎవరిని అడిగారు, ఆ అధ్యక్షత వహించినటువంటి మిత్రుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఇప్పటికి కులం గురించి 1000 పుస్తకాలు రావచ్చు, అవన్నీ ఒక ఎత్తు. కొండపల్లి సీతారామయ్య గారు వ్యవసాయ విప్లవం డాక్యుమెంట్లో, విప్లవానికి బాట రోడ్ టు రెవల్యూషన్ అనేటటువంటి డాక్యుమెంట్లో ఇచ్చినటువంటి సమాధానాలతో కూడుకుని 20 పేజీలు ఉంటాయి. ఇట్స్ ఎనఫ్ అన్నాడు, ఇట్స్ ఎనఫ్ అన్నాడు. అయితే అదేమిటి? ఆ తర్వాత ఒక డానీ, ఒక ఊస, ఒక వైకే, ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు భోజన సిద్ధాంతంతో ముందుకెళ్ళి తీసుకొచ్చిన విషయాలు అక్కర్లేదా? ఏం నేర్చుకోరా మీరు? కారంచేయుడిని దళిత ఆత్మగౌరవ ఉద్యమం వర్గ పోరాటానికి వ్యతిరేకం అని అంటే దాన్ని మనం కాదని, ఇది దళితుల ఆత్మగౌరవ పోరాటం జన్మ హక్కు అని మీరు గుర్తించకపోతే మీరే దూరం అయిపోతారు అంటే కదా. ఎత్తుగడలతో సంఘాలు ఒకటి, దళిత సమస్య అంటే భూమి సమస్య, దళిత సమస్య అంటే 199 మంది పేదలు కూడా అందులోనే ఉంటారు, అస్సలు వర్కింగ్ క్లాస్ అందులోనే ఉంది కనుక వాళ్ళని కదిలిస్తే వర్గం కదిలించినట్టే. మీరు వర్గం పోతుందని అనుకోవద్దు. దళితులకు మించి బీసీల దగ్గరికి, ముస్లింల దగ్గరికి రావట్లేదు కదా, బహుజనవాదం దగ్గర, SST BC మైనార్టీ వాదం దగ్గర రాలేదు కదా. రావాలి అనేది బహుజనవాదం కేసీఆర్ కొండపల్లి తర్వాత రాలేదా? ఒక పరిణామం దాని నుంచి నేర్చుకోరా కమ్మళ్ళు? డిసెనఫ్ అంటే ఏంటి? నేను అందుకని అంటున్నా, ఎన్ ఇండిపెండెంట్ ఎన్ ఇంటెలెక్చువల్ ఎన్ ఇండిపెండెంట్ డెమోక్రాట్ ఇండిపెండెంట్ ప్రో పీపుల్ ఓరియంటెడ్ ఫెలోస్ అనేవాళ్ళు జర్మనీలో ఇటలీలో వచ్చినట్టు రానివ్వకుండా కుల వ్యవస్థ కంట్రోల్ చేస్తున్నది. ఒక ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ప్లీజ్. ద వే ఆఫ్ లైఫ్ ఈజ్ ఇన్ ఇండియా, కల్చరల్ నేషనలిజం అంటే ఏమిటి? ఇది మతం కాదు, ఈ జీవన విధానం అంటారు. ఈ జీవన విధానం ఏమిటి అనే దానికోసం ఇటీవల కులాంతర వివాహాల సందర్భంగా ఉద్యమం నిర్మిస్తుంటే మాకు ఎదురవుతున్న అనుభవం ఏంటంటే, నిన్నగాక మొన్న ఒక చాకరి కులానికి సంబంధించినటువంటి ఒక అమ్మాయిని ఒక దళిత కులానికి సంబంధించిన అబ్బాయి ప్రేమించాడు. ఆ చాకరి కులానికి సంబంధించినటువంటి తల్లి, అక్క, వీళ్ళిద్దరు కలిసి ఉన్నటువంటి ఇక్కడే రిలయన్స్ అనే దాని పక్కనే కలిసి ఉంటే వచ్చి అమ్మ ఛాతి మీద కూర్చొని ఆ అమ్మాయిని చంపబోతుంది, అక్క పట్టుకుంది, జుట్టు పట్టుకుంది, మెడ బిసికి చంపబోయాను. 10 మంది పట్టుకున్నా కానీ ఇడిపించుకున్నా ఒకరిని కదలని అంతగా. ఏమంటుంది? నువ్వు పోయి మాలమాది కూడా ఎంపటే పోతావా? అంతకంటే నువ్వు ఇంకేదన్నా చేసుకోకపోతే కూడా నేను కాదనే దాన్ని కాదు. అంటే స్త్రీ అదే, నువ్వు ఎవరితోనైనా పోగానే మాలమాది కూడాతో పోతావా? మన పరువు ఏం కావాలి, కులం పరువు అని మాట్లాడుతుంది ఒక సాకల కులానికి. అవును, ఈ మధ్య జరుగుతున్న హైదరాబాద్ చుట్టూ జరిగిన హత్యలన్నీ కూడాను అయినా పరువు హత్యల్లో
అగ్ర కులాలు లేవు అంటే పెతందరి కులాలు వైశాఖ కుమారులు లేవు. దాని అర్థం ఏంటి? ఇవన్నీ కూడా బహుజన కులాలు అనేటువంటి ఏ కులంలో ఆ కులమే చేసుకోవాలా? చేసుకోకపోతే పుట్టిన సంతానం మళ్ళీ వేరే కులానికి రానియరు కదా, ఆ కులం వస్తలేవు కదా, పర్యవసానం ఏమొస్తుంది? పుట్టిన సంతానం మళ్ళీ ఆ కులంలో తప్ప ఇంకో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే ఈ కులం ఆ కులం కాకుండా వాళ్ళని ఎవరు చేసుకుంటారు? ఇబ్బందులు పడతాం మనం. ఈ చట్టంలో ఉండిపోవాలి. అది పై కులం కింది కులం అనేది ఒకటైతే అసలు కులం చట్టం దాటి బయటికి పోవద్దు అనేటువంటిది ఒకటి. ఇది ఇది దిస్ ఈజ్ ద రియల్ వే ఆఫ్ లైఫ్ ఇన్ ఇండియా. దిస్ ఈజ్ ద నేషనల్ వే ఆఫ్ లైఫ్ ఇన్ ఇండియా. ఇదే కదా జాతీయ జీవన విధానం, కుల విధానం. వాడు ఆ కులం అభివృద్ధి గురించి ఆలోచిస్తారు కదా, అందరి గురించి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు మరి ఇప్పుడు జగన్ ఉన్నాడు అంటే ఆ రెడ్డి సామాజిక వర్గం పెత్తనం కోసం, ఇటు చంద్రబాబు ఉన్నా అంటే ఇటు ఇది ఇది మన ఆంధ్రలో ఎడ్ల పందాలు జరుగుతుంటాయి. ఇది కమ్మారు ఎడ్ల పందెం ఇది. అలా లేవా? అంతే. నువ్వు నేను ఎవరైనా ఇండిపెండెంట్ మేధావి ఒక డెమోక్రటిక్ ఉండాలి, నిజమైన ఫెడరల్ టేకప్ చేయమంటే వీళ్ళు వినిపించుకుంటారా? వాళ్ళలోంచి ఒక ఫెడరల్ వ్యక్తి మాట్లాడగలుగుతాడు ఇండియాలో? ఎక్స్పెక్ట్ చేయగలమా? సో ఇన్ మై అండర్స్టాండింగ్ క్యాస్ట్ ఈజ్ మెయిన్ హార్టింగ్. రామశాస్త్రి గారు ఒక సందర్భాలు ఉన్నారట, రైతుల శ్రేయస్సు అనే మాట, రైతు అంటే కమ్మోళ్ళు అని చెప్తున్నాడు ఎన్టీఆర్ అన్నాడు. ఆయన రైతు అన్నప్పుడు అనువాదం చేసుకోవాలి, రైతు అంటే కమ్మవారు అని చెప్పేసి. అదొకటి మిత్రమా. రెండోది, ఎందుకని ఒక ఇండిపెండెంట్ డెమోక్రటిక్ ఇంటెలిజెన్స్ ఇంటెలెక్చువల్ క్యాడర్ వచ్చి ఈ రాజకీయ శక్తులు నిలదీయగలిగినటువంటి ఒక ప్రజాస్వామ్య గొంతుని శక్తిని నిర్మించలేకపోయింది అని అంటే, ఇండియా ప్రపంచంలో ఏ అనుభవంతో పోల్చడానికి వీలు లేనటువంటి ఒక విభిన్నమైనటువంటి దేశం. ఇక్కడ నీకు జాతీయోద్యము మతంతో ముడిపెట్టినటువంటి హిందూ జాతివాదంగా ఉద్యమంగా ప్రారంభమైంది. అక్కడ సెక్యులర్ డిజైన్ రానివ్వలేదు, అక్కడ ఫెడరల్ దేశభక్తిని రానివ్వలేదు. అది కొనసాగుతూనే ఉంది, కొనసాగుతూనే ఉంది. ఇండియన్ లెఫ్ట్ కూడా వాళ్ళు లెఫ్ట్ ఇంటలెక్చువల్స్గా కూడా లేరు. వాళ్ళు ఎందుకయ్యా మీరు మతాన్ని రాజకీయాలతో ముడిపెడితే కమ్యూనిజం అంటారు కదా, నేషనలిజం అనే వాళ్ళు వాళ్ళు అంటే నేషనలిజం అవునని మీరు ఎందుకు అన్నారు అంటే, ఇది పాజిటివ్ కమ్యూనిజం ఈజ్ ఈక్వల్ టు నేషనలిజం అన్నారు. సిపిఐ నుంచి బద్దన్ స్టేట్మెంట్ ఇది. కానీ జాతీయోద్యమంలో దేశ విముక్తి కోసం భగవద్గీత పట్టుకొని ఉరికమ్మ ఎక్కటాన్ని మనం ఎట్లా చూస్తాము? రావుకు తెగించి భగవద్గీత పట్టుకున్నాడనే కారణంగా మతానికి సంబంధించి గ్రంథం పట్టుకున్నాడని చెప్పి అతను ఉరికమ్మ ఎక్కటానికైనా ఉరికి పరిగెడుతున్న వాడిని జాతీయ వీరుడిగా చూడమా? చూస్తాం కదా. అతను ఇట్ ఇస్ పాజిటివ్ కమ్యూనిజం అన్నాడు. ఇదేంటి రేపిజంలో పాజిటివ్ రేపిజం, నెగిటివ్ రేపిజం ఉంటుందా? కమ్యూనిజం ఇది కమ్యూనిజం. దాని ఎఫెక్ట్ ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు మతమే జాతి జాతీయ మతంగా మారిపోయిపోయినాయి కదా. అసలు ఇది సెక్యులర్ కంట్రీ కాదని అంటే బతకలం ఇవాళ? దీనికి మూలం ఏంటంటే, సవర్ణ అవర్ణ అనేటటువంటి విభజనలో దళితుల్ని మైనార్టీ చేసి సవర్ణ మెజారిటీ చేయడంలో ఒక సోషల్ ఫాసిజం ఉంది. బేస్ ఇట్ ఈస్ ద బేస్ మెజారిటీ సవర్ణ మెజారిటీ సోషల్ ఫాసిజం ఇది. ఇట్ ఈజ్ ఎ సోషల్ బేస్డ్ మెజారిటీ హిందూ. ఇది మళ్ళీ మైనార్టీ ముస్లిం మైనార్టీలని దళితుల్లాగా సామాజిక అవర్ణం దళితున్నట్టయితే మైనార్టీగా పెడుతుందో ఇక్కడ సోషల్ ఫాసిజం. ఈ బేస్తో ముస్లింను మైనార్టీగా పెట్టేసి హిందువుని మెజారిటీగా మారుస్తున్నాయి. ఆ హిందూ మెజారిటీకి బేస్ ఎవరు? సవర్ణే. నీకు ఎక్కడి నుంచి రావాలి ఇంటలెక్చువల్ ఇండిపెండెంట్ ఇంటలెక్చువల్స్ చెప్పండి. దళితుల నుంచి వస్తుంది ఇది, ముస్లింల నుంచి వస్తుంది. కొంచెం ఊహాగానం చేయండి. ఊహాగానం చేస్తే అది ఎక్స్టెండ్ అవుతుంది బహుజనులకి. ఇక్కడి నుంచి రావాల్సింది ఇండియాకు సంబంధించిన విముక్తి ఆలోచన, స్వతంత్ర ఆలోచన, ప్రజాస్వామ్య ఆలోచన. బిగ్ డిబేట్ నిజంగా. భారతదేశంలో నిరంకుశత్వాన్ని అంటే మెజారిటీ మతంతో కూడిన నిరంకుశత్వాన్ని మనం ఎలా తప్పించగలము? తప్పించడానికి బహుజన ఆల్టర్నేటివ్ బాగుండటం కాదు, ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ వే అవుట్. మీరు చూడండి, నేను ఒక వ్యక్తిగతమైన ఆకాంక్ష చెప్పట్లేదు. రెండు సార్లు ఇండియాలో రుజువు అయింది. ఒకటి చెప్తాను ప్లీజ్. ఒకటి, 92 డిసెంబర్ 6న బాబరీ మసీదును పడగొట్టినప్పుడు బీజేపీ
దాని స్లోగన్ ఏంటంటే చార్ ప్రదేశ్ సారా దేశ్ హమారా, నాలుగు రాష్ట్రాలు మా చేతిలో ఉన్నాయి, దీన్ని పడగొట్టి దేశాన్ని ఏలబోతున్నాం అన్నారు. ఏలనివ్వలేదు బహుజనులు. యూపీలో అది బబ్రీ మసీదును కూలగట్టి రామ మందిరాన్ని పునాది రూపంలో వేసిన, అక్కడ గెలిచింది ఎస్పీ బీఎస్పీ కాంబినేషన్. మిలేములాయం కాన్సీరామ్ హవా హోగయ జయ శ్రీరామ్ అని వచ్చిన శ్లోకం, నేను హిందీలో కరెక్ట్ గా చెప్పాను. రామ్ గయా భీమ ఆయా ఈ శ్లోకం కూడా వచ్చింది. భీమరావ్ అంబేద్కర్ జైగాంటిక్ ఇంటలెక్చువల్ ఆల్టర్నేటివ్ టు ఇండియా. హీ ఇన్స్పైర్డ్ ది ఆల్టర్నేటివ్. కానీ అంబేద్కర్ని వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు ఇటీవల కాలంలో. ఎవరు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు బాగా వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారంటే ఈయన శక్తి ఉందని అర్థం. ఓన్ చేసుకోకపోతే ఓళ్ళు బతుకుతుందని అర్థం. అంటే కాన్స్టిట్యూషన్లోనే అదే, దీన్ని కూడా అడాప్ట్ చేసుకోకపోతే వాళ్ళు ఎదుర్కోలేరు అంబేద్కర్ని. బ్రాహ్మణిజం మొదటి నుంచి ఏం చేస్తుందంటే అది పరకాయ ప్రవేశం చేస్తుంది. ఇప్పుడు వాదం ప్రతివాదం, పక్షం ప్రతిపక్షం, అట్లా ఉండదు ఎప్పుడు. వాదము ప్రతివాదము మిక్స్ చేసి థీసిస్ అండ్ థీసిస్ సింథసిస్ సింథసిస్ చేస్తారు. దాన్ని నేను త్రికతార్కిక వాదం అని పేరు పెట్టాను. తర్కం ప్రతితర్కం ఈ రెండింటిని మిక్స్ చేసేది త్రికతర్కం. మూడవ ఉత్పత్తి అవుతుంది. త్రికం అనే మాట ఉంది కదా. ఈ త్రికతర్కం తన అస్తిత్వాన్ని కోల్పోతుంది, కానీ ప్రత్యామ్నాయ అస్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. దానివల్ల సేఫేగా ఇంత కుటిలత్వం ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఎవడైనా తర్కానికి ప్రతి తర్కం దగ్గరే ఉంటారు. ఫ్రమ్ ద బిగినింగ్ ఇండియన్ బ్రాహ్మణిజం ఈ త్రికతర్కపు తాత్విక తమాషాని చేస్తూ వస్తున్నది. అందుకని దీన్ని ఎదుర్కోగలిగినటువంటి బేసిక్ గ్రౌండ్ రియాలిటీ ఫోర్సెస్ దళిత్స్ అండ్ ముస్లిమ్స్. అక్కడి నుంచి ఎక్స్టెండ్ అవ్వాలి బహుజన్కి. అదే ఇది నిందాక యూపీ చెప్పాను కదా, అక్కడ ఆ నినాదం ఇచ్చినా గెలవలేదు. మిగిలిపోయినటువంటి వాళ్ళు 10-12% బ్రాహ్మణుల అగ్రవర్ణాలు మిగిలిపోయారు. హిందువులంటే మైనారిటీ, అగ్రవర్ణాల మైనారిటీ, మెజారిటీ ఎస్ఎస్టీ బీసీ మైనారిటీస్ యాజ్ బహుజన్ యాజ్ మెజారిటీ అయినప్పుడు హిందూ మెజారిటీ కోల్పోతుంది. ఈక్వేషన్ అట్లా లేదు కదా సొసైటీ సొసైటీలు ఇవ్వాలి. జరిగిందది కదా, నేను అంటున్నాను ఇట్ ఈస్ అ టూ లైన్ స్ట్రగుల్. ఒకసారి మనం జరిగింది, రెండోసారి జరగనివ్వలేదు వాడు. మళ్ళీ బీహార్లో మళ్ళీ రిపీట్ అయింది. నువ్వు చూడు మహాసంఘటన పెట్టినారు కదా, అప్పటికి ఆవన్నారు కోవన్నారు తా ప్రాణం తీస్తా ఉన్నారు. భయపడిపోయే పరిస్థితి అక్కలాక్ దగ్గర నుంచి అనేక హత్యలు జరుగుతూ ఉన్నాయి. అసలు గోవుని వీధుల్లోకి తిప్పారు బీహార్ ఎన్నికల్లో. కానీ బీహార్లో బహుజనవాదం ఒక్క అగ్రకులానికి కూడా సీట్ ఇవ్వలేదు. ఎక్స్క్లూజివ్లీ ఎస్సీ బీసీ మైనారిటీస్ కన్ఫైన్డ్ అయ్యి సీట్లు ఇచ్చారు. అట్లా బహుజనులే గెలిచారు. అగ్రవర్ణాలంతా ఒకవైపు, ఎస్సీ బీసీ మైనారిటీ బహుజనులు ఒకవైపు, ఖచ్చితంగా ఎలగేసినట్లుగా మీరు చూసుకోండి. ఒక్క సీటు కూడా అగ్రకులాలకి ఈ శిబిరం ఇవ్వలేదు. మన రిజర్వేషన్స్ పోతున్నాయి, మన విలువలు పోతున్నాయి, మన బహుజన శక్తిని చాటాలని చెప్పి పిలిపించారు, గెలిచారు. రెండుసార్లు ఇంత సంక్లిష్టమైన స్థితిలో కూడా గెలవగలిగింది ఒక్క బహుజనవాదమే. ఆ మెజారిటీ హిందూయిజాన్ని మైనారిటీకి నెట్టగలిగింది మెజారిటీ బహుజనవాదమే. అయితే దేశస్థాయి జాతీయస్థాయి ఇప్పుడు ఎప్పుడు వచ్చే అవకాశం ఉందట అండి. అది సన్నివేశం బహుళత్వాన్ని బహుజనవాదులు అర్థం చేసుకుంటే వస్తారు. ఎంతమంది కావాలి దానికి? ప్రతి రాష్ట్రం నుంచి కావాలి. ప్రతి రాష్ట్రం నుంచి ఒక రీజనల్ రిప్రజెంటేటివ్ కావాలి. ఒక రీజనల్ రిప్రజెంటేటివ్ పొలిటికల్ ఫోర్స్ కావాలి. వాళ్ళందరూ కలిసి అంబేద్కర్ చెప్పినటువంటి ఫెడరల్ రిపబ్లిక్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనకు రావాలి. మీలాంటి సీనియర్ పాత్రికేయులు ఇంకా మిగతా సామాజిక మేధావులు ఈ వైపు నుంచి ఆలోచించి ఇండియన్ ఆల్టర్నేటివ్, ఇండియన్ తరహా ఆల్టర్నేటివ్గా ఆలోచించి చేయాల్సిన అవసరం ఉందనేది నేను ఈ సందర్భంగా ఒక్క మాట చెప్తున్నాను. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ వస్తే ఎన్నికలు ఉండవు, మళ్ళీ బీజేపీ వస్తే రాజ్యాంగం ఉండదు, మళ్ళీ బీజేపీ వస్తే ముస్లింలు బతకరు, మళ్ళీ బీజేపీ వస్తే దళితులు బతకరు. ఇది అంటున్నారు కానీ అసలు ఒకసారి బీజేపీ వచ్చినా కాంగ్రెస్ బతకదు అన్నారు కదా. కాంగ్రెస్ బతికి పప్పు లల్లిపప్పు అని ఎగతాళి చేసిన రాహుల్ గాంధీ నా కళ్ళల్లో సూటిగా చూసి మాట్లాడు, మోడీ నువ్వు మాట్లాడలేకపోతున్నావు, భయపడుతున్నావు అని హెచ్చరిస్తున్నాడు. ఇట్స్ ఫస్ట్ ఫెయిల్యూర్. ఎస్,
మళ్ళీ ఇప్పుడు రీజనల్ అలయన్సెస్ పెట్టుకుంటున్నది బీజేపీ, తమిళనాడులో పెట్టుకుంది, మహారాష్ట్రలో పక్కన పెట్టి పోటీ పడినటువంటి బీజేపీతో శివసేన ముందే పొత్తు కుదుర్చుకుంది. భయం కనిపిస్తుంది బీజేపీ కనిపిస్తుంది, కనుక అది భయపడుతూ భయపెడుతున్నది, అది భయపడుతుందని కప్పించుకోవడానికి భయపెడుతుంది. ఆ భయపెట్టడం మరింత ఎక్కువగా పుల్వామా అంటుంది, అది అంటే ఇది అంటుంది. దాన్ని మన ఇమ్రాన్ ఖాన్ రివర్స్ బ్యాటింగ్ చేశాడు అద్భుతంగా. అతను బౌలరు, మంచి బ్యాట్స్మెన్ కదా, ఆల్రౌండర్, ఆల్రౌండర్. వీళ్ళ ఎత్తుగోళ్ళు కదా, మోడీ గెలవటం అనేది కాశ్మీర్కి మేలు పాకిస్తాన్కి మేలు అన్నాడు. అయితే ఇమ్రాన్ మంచి మాట మాట్లాడాడని వీడు సమర్థించుకోగలడా? సమర్థించుకుంటూ చచ్చిపోతాడు, సమర్థించుకోకపోతే చచ్చిపోతాడు. అప్పుడు రెండు కూడా ఇబ్బంది. దాన్ని ఎవరైనా ఇబ్బందులు పడేస్తుంది అనేది ఎల్లకాలం సాగదు. నిన్ను ఇబ్బందులు పడేయగలిగిన ఇమ్రాన్ ఖాన్ ఉంటారు, నిన్ను ఇబ్బంది పడగలిగిన మాయావతులు ఉంటారు యూపీలో, నిన్ను ఇబ్బంది పడగలిగిన రాజీవ్ గాంధీ పప్పు కూడా లల్లీ పప్పు కాదు, పప్పు కాదనే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ ఈజ్ ఎ డెమోక్రటిక్ ఫెడరల్ రియాలిటీ ఇన్ ఇండియా. ఈ వాస్తవికతని వాడు మాయ చేయలేడు, మాయ చేయాలనుకున్నా కానీ వాడే మటాస్ అయిపోతాడు కనుక అది సాధ్యం కాదు. మీరు అన్నారే ఆ ఫాసిజాన్ని ఎదుర్కోగలిగిన ప్రజాస్వామ్య శక్తులు ఒక శక్తిగా ముందుకు వచ్చిన ఇండియాలో ఎందుకు రావట్లేదు అనేది. ఇప్పుడు నేను చెప్తున్న దాంట్లో ఈ శక్తులు మైనార్టీలు తమ ఎసర్ట్ చేసుకోకుండా, దళితులు తమ ఎసర్ట్ చేసుకోకుండా, ఒక భీమ్ కోరేగావలో ప్రాణత్యాగం చేయకుండా, ఎస్సీఎస్టీ చట్టాన్ని తీసేస్తానంటే మరొకసారి ప్రాణత్యాగం చేయకుండా, వాళ్ళు మార్పించడానికి మెడల్ వంచకుండా ఈ పోరాటాలను చేయకుండానే అణిగిపోయింది. అది ఒక మేవాని, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, ఒక చంద్రశేఖర్ ఆజాద్ రావణ్, అతను మోడీ మీద కంటెస్ట్ చేయడానికి నామినేషన్ వేశాడు, సవాల్ చేస్తున్నాను, నన్ను జైల్లో పెట్టినా నేను భయపడేది లేదన్నాడు. వ్యక్తులుగా కనపడవచ్చు వీళ్ళు, ఆటం బాంబులు. ఓకే, మనం ఇక్కడ చర్చను ముగిస్తాము. మీరు చెప్తున్న వ్యక్తులు పెద్ద వ్యవస్థగా మారుతారని ఆశిద్దాం. చాలా తొందరగా. థ్యాంక్ యూ వెరీ మచ్.